హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను గోల్కొండ కోటలో ఉన్నానండి. ఈ గోల్కొండ కోటలో మనం ఏమేమి చూడొచ్చు, ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రదేశం ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఎంట్రన్స్లోనే ఉన్నాను. సో ఈ ఎంట్రన్స్లో మనం ఏమేమి చూడొచ్చు అంటే ఇదో చూడండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనం క్లాప్స్ కొట్టినప్పుడు ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉంటే అక్కడ చూడండి, పైన ఉన్నటువంటి చూపిస్తాను, అదో పైన ఉన్నటువంటి అక్కడికి వినిపిస్తుందంట ఇక్కడ క్లాప్స్ కొట్టడం వల్ల. సో ఇక్కడ పోయి మనము ట్రై చేసి ఒకసారి చూద్దాము. మీకు కూడా నేను మీకు చూపిస్తాను ఇది అసలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టుకుంటూ ఉన్నారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఎస్. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇదండి. ఎస్, ఇక్కడేనండి. ఇక్కడ క్లాప్స్ కొట్టడం వల్ల పైన దర్బార్లో ప్యాలెస్లో ఉన్నటువంటి రాజుకు వినిపిస్తుంది. సో రాజు అప్రమత్తం అవుతారు, ఎవరో వచ్చారు, ఏదో జరుగుతుంది అని. లేదా ఇది ఇంకొక విధంగా కూడా ఉపయోగించేవారట, ఎప్పుడైనా శత్రు సైనికులు వచ్చి దాడి చేసినప్పుడే కాకుండా ఎవరైనా రాజును కలవడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ క్లాప్స్ కొట్టి రాజుకు తెలియజేస్తారట. అప్పుడు రాజు అక్కడి నుంచి అది స్కోప్ వేసుకొని చూస్తారన్నట్టు, ఎవరు వచ్చారు ఏంటి అన్నది. ఇక్కడ మరొకటి శవాల స్నానపు గది అని ఒకటి ఉందండి, దాని గురించి కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగుంటుంది. కింగ్స్ టైంలో ఎవరైనా దాడి చేయాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ నుంచి దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ ఏదైనా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి సైనికులను బంధించడం, లేదంటే సైనికులను నరకడము, లేదా కాల్చడం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఇక్కడ ఏదైనా గలాట జరిగినప్పుడు పైన ఉన్నటువంటి రాజు గదిలోకి వినిపిస్తుంది. సో అక్కడి నుంచి రాజు తప్పించుకొని ఆ సొరంగ మార్గం ద్వారా ఊదరం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓకేనా? సో దానికోసం మాత్రమే ఈ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒకటి శవ స్నాన వేటి వాటికా అని ఉందండి, అది కూడా ఏంటో చూద్దాము. ఇక్కడ ఇది వచ్చేసి ఇదో నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఇదే మనం చప్పట్లు కొడితే అక్కడ వినిపిస్తుంది కదా, అదే నా బ్యాక్గ్రౌండ్లో ఉండేది. చూడండి టాప్ కూడా చూపిస్తాను ఇదో. ఎస్, అంతా కూడా అదే. మేబీ ఆ వాటర్లో ఏదైనా యూజ్ చేశారోమో అనిపిస్తుంది. పైకి వెళ్ళి కూడా చూద్దాం మనం ఏం జరుగుతుందో, అసలు ఎలా ఉంటుంది అంటే. చూశారు కదా ఇక్కడ మనం క్లాప్స్ కొట్టినప్పుడు అక్కడ వినిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏదో రాశారండి, ఆ రాసింది కూడా నేను చదివి మీకు చెప్తాను. చూడండి ఇక్కడ ఏమని రాశారంటే, ధ్వని ద్వారా సమాచారం ఇచ్చే నిర్మాణము, చప్పట్లు కొట్టే మంటపం అని పిలిచే ఈ నిర్మాణానికి ఒక ఎత్తైన పైకప్పు ఉన్నది, దానికి తెరిచి ఉన్న కమాండ్లు ద్వారాలుగా ఉన్నాయి. సో కోటలోకి ఎవరైనా వస్తే ఆ సమాచారాన్ని దర్బార్ హాలులో ఉన్న వారికి అందించడానికి, చప్పట్లు కొట్టి తెలపడానికి ఉపయోగపడేది ఇది. ఇది మ్యాటర్. సో ఆ టైంలో మన రాజుల కాలంలోనే ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేశారంటే నిజంగా గ్రేట్ అని చెప్పచ్చండి. ఇది ఎంట్రన్స్, మనం గోల్కొండ కోటలకి ఎంటర్ అవ్వగానే కనిపించేదండి ఈ ప్రదేశం దూరం నుంచి. సో దూరం నుంచి ఇలా ఉంటుంది. ఇక పక్కనే నిర్మాణాలు ఉన్నాయి, చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, నిజంగా హ్యాపీ. ఇక్కడ ఒకటి ఫిరంగి లాంటిది కూడా ఒకటి ఉంది. సో ఇది మేబీ మన వాళ్ళు పెట్టారో అప్పటి కాలం నుంచి ఉంది తెలియదు, కానీ మేబీ ఉండొచ్చు అప్పటి కాలం నుంచి, ఎందుకంటే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒకటి పెట్టడం వల్ల ఎవరైనా వచ్చినప్పుడు దాడి చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అలా కూడా అయి ఉండొచ్చు. చూడండి ఫిరంగి, యాక్చువల్లీ దాన్ని సీల్ చేసేసారు. ఈ గోల్కొండ కోటలో మనం చూడదగ్గ రెండవ ప్లేస్ వచ్చేసి మదీయ వంశానికి చెందినటువంటి రాజులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వంశం వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళను
సమాధి చేయడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ గదుల్లో ఎక్కడో అండర్ గ్రౌండ్లో మేబీ స్నానం చేయిస్తారు. సో దానికి సంబంధించిన అంటే శవాలకు స్నానం చేయిస్తారండి, దానికి సంబంధించినటువంటి ఆనంద వాళ్ళు ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి అయితే సార్ లోపలికి ఏమైనా ఎంట్రీ ఉందా? లోపలికి అయితే ఎంట్రీ లేదో అనిపిస్తుంది, మనం చూద్దాం ఒకసారి. సో ఎవరైనా భయపడాల్సింది, ఇక్కడ ఒకటి రాశారు అది కూడా చూపిస్తాను నేను మీకు. పర్షియన్ టర్కీ శైలిలో నిర్మించబడిన ఈ కట్టడమును రాజు కుటుంబీకుల మృతదేహాలకు పవిత్ర స్నానం చేయించడానికి ఉపయోగించేవారు. దీనిలో రెండు తొట్టెలు ఉన్నాయి, ఒక తొట్టెలోనికి వేడి నీరు, వేరొక తొట్టెలోనికి చల్లని నీరు. అంతర్గతంగా నిర్మించిన మట్టి కాలువల ద్వారా నిరంతరం ప్రవహించడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. దీన్ని మాచురి బాత్ అని పిలుస్తారండి. సో చూశారు కదా, ఇదే ఆ మాచురి బాత్. యాక్చువల్లీ లోపలికి ఎంట్రీ లేదు, మేబీ ఏమై ఉంటుంది ఏమో తెలియదు, కానీ ఎందుకు ఎంట్రీ మూసేశారు. లోపల రెండు తొట్టెలు ఉంటాయంట, చల్లనీరు వేడి నీరు వచ్చేది. అది కూడా చెరువులో నుంచి వాటరు, చెరువులో నుంచి వస్తాయి కదా వాటర్, అవి ఒక తొట్టెలో వేడిగా మారుతాయి, మరొక తొట్టెలో చల్లగానే ఉంటాయి. నిజంగా ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పాలి కదా. ఇదంతా కూడా మాచురి బాత్, ఇది ఎంట్రీ అండి. ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది ఈ మాచురి బాత్ అనేది, శవాలకు స్నానం చేయించేది. సో మీరు ఎప్పుడైనా గోల్కొండ వచ్చినప్పుడు ఎంట్రన్స్లోనే ఉంటుంది, చూడడం మర్చిపోకండి. లోపలికైతే అలో లేదండి. లోపల మొత్తం కూడా సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తారు. ఆ మార్గం గుండానే శ్మశానానికి తీసుకెళ్ళాలంట శవాన్ని, అంటే మళ్ళీ బయటికి రాకుండా అట్నే అక్కడి నుంచి ఆ లోపల నుంచి లోపలికి. చూశారు కదా, ఎంట్రన్స్లోనే ఉంటుందండి. శబ్దం వస్తుంది కదా, దాని పక్కనే కుడివైపు ఉంటుంది. అలాగే లోపలికి చిన్నగా ట్రై చేసి అనుతీద్దామని చూపిస్తాను. సో అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి, ఒక హోల్ లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మాచురి బాత్ను చూడవచ్చు లోపలికి. ఓకేనా, ఇందులోనే ఉంటుందండి. సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని చెప్తారండి. ఆ మార్గం ఉండనే శవాలను తరలించేవారంట ఇక్కడి నుంచి శ్మశానానికి, అంటే మళ్ళీ కోటలోటికి రానికుండా. పవిత్ర స్నానం చేయించడానికి ఉపయోగించేవారంటండి, రాజు కుటుంబీకులకు మాత్రమే, మళ్ళీ సాధారణ జనానికి కాదు. సాధారణ జనం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పోసుకోవాల్సింది, ఓన్లీ రాజులు, రాజుల కుటుంబాలకు మాత్రమే ఇక్కడ పవిత్ర స్నానం. సో అనవాయితీగా వస్తుందండి ఎప్పటి నుంచో పెద్దవాళ్ళని, అదే ఏదో అంటారు శవ మామూలుగా, పేదవాడు చనిపోతే శవము, మధ్యవాడు చనిపోతే సంథింగ్ ఏదని, లాస్ట్కు పార్థివ దేహము ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది డబ్బు ఉన్న వాళ్ళు చనిపోతే. సో అప్పట్లో అప్పటి నుంచి వస్తున్నాను, అది ఇప్పటి నుంచి వచ్చేది కాదు ఇది. సో ఇది అంతా కూడా గోల్కొండ కోట. సో గోల్కొండ కోట్టుకుంటాను, ఇక్కడ వచ్చేసి మనము అక్కన్న మాదన్నల కార్యాలయాలు అలాగే చూడవచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి బ్యాక్గ్రౌండ్, ఓకేనా చూపిస్తా. సో గోల్కొండ కోటలో ఉన్నటువంటి అక్కన్న మాదన్నల ఆఫీసుల దగ్గరికి మనం వెళ్తున్నామండి. ఇది వచ్చేసి అక్కన్న మాదన్నలకు సంబంధించినటువంటి పలకమని చెప్పచ్చు, అంటే మామూలు మన వాళ్ళు రాసింది అరికాలజీ వాళ్ళు సంథింగ్. ఇది ఆఫీస్, అంటే ఆఫీస్ అనగానే రూమ్లాగా ఉంటాయని నేను కూడా భ్రమపడ్డాను. నిజానికి రాజుల కాలంలో ఆఫీసులు ఎలా ఉండేటి అంటే ఓపెన్గా ఉండేటి. ఓపెన్గా అంటే అక్కడికి అన్ని విధాలమైనటువంటి మనుషులు వచ్చేవాళ్ళు, అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజు పాలన ఎలా ఉండాలి, అలాగే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఏం చేయాలి, ఇలాంటివి డిస్కస్ చేసుకునేవాళ్ళు. సో ఇక్కడే ఒకటి మామూలుగా పరుపు లాంటిది వేసుకుని అక్కడ కూర్చొని వాళ్ళంతా లెక్కలు రాసుకుంటూ అలా ఉండేవాళ్ళు అన్నట్టు. రాజు పిలిచినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళేవారు, లేదంటే రాజు ఈ కోట మొత్తం తిరిగేవారు. సో ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు లెక్కలు చెప్పమన్నప్పుడు లెక్కలు చెప్పడం ఇలాంటివి చేసేవారు. ఇదేనండి ఆఫీస్. ఆఫీస్ అనగానే నేను చాలా ఊహించి చేసుకున్నాను నిజం చెప్పాలంటే, కానీ మళ్ళీ తర్వాత సినిమాలు గుర్తొచ్చాయి, అంటే రాజుల కాలంలో ఎలా ఉండేది ఆఫీస్ అనేది, అంతే సింపుల్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నది మొత్తం కూడా చూద్దాము,
కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది కదా. గోల్కొండ కోట సామ్రాజ్యం, కోట ఎంట్రన్స్ భాగంలో మన చప్పట్లు కొడితే ఇక్కడికి వినిపిస్తాయండి. బారాదరి దర్బార్ హాల్ అంటారండి దీన్ని. అయితే కోటలోని అత్యున్నత భాగంలోని ఒక చివర ఉన్న నిర్మాణం ఇది. రెండంతస్తులుగా ఉన్న ఈ భవనానికి పైకప్పు లేదు. ఓకే, మధ్యలో ప్రేక్షకుల కోసం ఒక పెద్ద మంటపం ఉన్నది. ఈ రెండంతస్తుల భవనాన్ని దివాని ఖాన్ అని పిలుస్తారు. సో పైకి వెళ్దాం మనము. ఇక్కడే ఈ దీనిపైనే మనం అక్కడ చప్పట్లు కొడితే ఎంట్రన్స్లో వినిపించేది ఇక్కడేనని చెప్తారండి. వెళ్తాము. నిజానికి నేను వీడియోని చాలా ట్రిమ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఎక్కడ చూసినా లవర్స్ ఉన్నారండి. సో వాళ్ళను వీడియోలో పెట్టడము, వాళ్ళకు ఇబ్బందులు తీసుకురావడం, చాలా వీడియో ట్రిమ్ చేయాల్సి వచ్చింది. అందుకే చాలా మిస్ చేశాను మీకు చూపించాల్సినట్టు. ఎక్కడ చూసినా లవర్స్ ఉన్నారండి, అందుకే ట్రిమ్ చేశాను. సో వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వచ్చేసరికి మిగిలిన వీడియో ఫుటేజ్ ఇది. ఎట్లా ఉండదు అట్లా పెట్టవచ్చు, కానీ ఎందుకు వాళ్ళకు రిస్క్? పాపం ఏదో ప్రశాంతత కోసం వచ్చారనేసి ట్రిమ్ చేశాను. సో ఇక్కడే ఇదే అండి హాలు. సో రెండంతస్తుల భవనం పైన ఇంకొకటి ఉంది, అక్కడికి వినిపిస్తుందని చెప్తారు. చూడండి అన్ని స్టెప్స్ లాగా ఉంటాయి. పైకి కూడా వెళ్ళి చూపిస్తాను నేను మీకు. చూపిస్తా ఇప్పుడు మనం పైకి వెళ్దాం. రాజమహల్ అని పిలుస్తారు, దర్బార్ హాల్ అని పిలుస్తారు. పైకి వెళ్తున్నాం అండి స్టెప్స్. అంటే ఇంత ఇరుకు ఇరుగ్గా ఎందుకు కట్టుకుంటారు అని నాకు డౌట్ వచ్చింది. ఎవరు దాడి చేయకుండా, దాడి చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఇరుకిరుగు ఉన్నప్పుడు ఒకరిద్దరే వెళ్తారు, ఎక్కువ మంది రాలేరు కదా అందుకనేసి. ఇది ఇక్కడికి వినిపిస్తుంది అక్కడ చప్పట్లు కొడితే. సో ఫైనల్గా అయితే మీకు చూపించేశానండి చప్పట్లు ఎక్కడ కొట్టాలి, ఎక్కడికి వినిపిస్తుంది అనేది కూడా నేను మీకు చూపించేశాను. హ్యాపీ. మీలో చాలామందికి అనిపిస్తూ ఉంటుందండి వీడియో అంటే ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, లాంగ్ జర్నీలు ఏం చేయడం లేదని. కానీ డబ్బులు లేవు లాంగ్ జర్నీలకు వెళ్ళడానికి, అర్థమైందా? సో అందుకే మ్యాక్సిమం ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్, మిస్టరీ టెంపుల్స్ ఇవి కవర్ చేస్తున్నానండి. అలాగే మీలో ఎవరైనా మనకు నెక్స్ట్ వీడియోకు స్పాన్సర్ చేయాలి అనుకునే వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో నేను ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తాను, స్పాన్సర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో మనకు స్పాన్సర్ చేసింది ఎవరు అన్నది కూడా ఆ వీడియోలోనే నేను మెన్షన్ చేస్తాను. అంతా ఇంతనేం లేదండి, మనకు ఎంత కావాలని ఏం లేదు. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు.